భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సెకండ్ పంప్ హౌస్ ట్రయల్ రన్ను మంత్రులు ప్రారంభించారు. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం వద్ద మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగిలెట్టి స్విచ్ ఆన్ చేశారు. దీంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రణమిల్లారు. అంతకుముందు ప్రాజెక్టులో కలయిదిరుగుతూ అక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ₹2,400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్, అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరివ్వకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నింటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్మిని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాల్లో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 2 పంపింగ్ స్టేషన్ దగ్గర, మరో చోట ఉప ముఖ్యమంత్రి గారు, మూడో చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సందర్భం. ఇట్స్ హిస్టారిక్ డే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం 15 ఆగస్టు 2024.